ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ బెదిరింపుల వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ కు ఫోన్ చేసి హెచ్చరికలు పంపించారు. ప్రజాశాంతి పార్టీకి మద్దతు ఇవ్వాలని లేకపోతే బ్లాస్ట్ చేస్తానని శ్రావణ్ కుమార్ ను కేఏ పాల్ బెదిరించారు. శ్రావణ్ కుమార్ జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారన్నారు. తమ పార్టీకి మద్దతిస్తే శ్రావణ్ ను ఎమ్మెల్యే మంత్రిని చేస్తానని కేఏ పాల్ ఆఫర్ ఇచ్చేశారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమికి లాభం చేయాలనుకుంటున్నారా అంటూ బెదిరింపులకు దిగారు. 1000 రెట్లు పాపులర్, 100000 రెట్లు పాపులర్ గద్దర్ అన్న ఇప్పటికి 30 సార్లు వచ్చారు. మీరు ఎందుకు రాలా చెప్తున్నాను. మీరు ఏ రోజు స్టార్ట్ చేస్తానో మిమ్మల్ని బ్లాస్ట్ చేయడం మీరు తట్టుకోలేరు. మీరు చంద్రబాబు ఏజెంట్గా పనిచేస్తున్నారు, అర్థమైందా? మీరు రిటైర్డ్ జడ్జి కావచ్చు, సిట్టింగ్ లాయర్ కావచ్చు, కపిల్ సిబ్బల్ బాబు కావచ్చు, ఎవరిని స్పేర్ చేయను నేను. దళితులు బడుగు బలహీన వర్గాలను కలిసి పనిచేయాలని మీకు పెద్ద పోస్ట్ ఆఫర్ ఇచ్చా. మిమ్మల్ని ఎమ్మెల్యే చేసి మినిస్టర్ చేసే బాధ్యత నాది అని. మీరేమో ఓట్లు ఎవరు ఓట్లు చీలగొడతారండి? ఆంధ్రాలో మనం స్వీప్ చేస్తాం. 5000 ఓట్లు మీరు 50 కాన్స్టిట్యూన్సీలో చీలగొడతానని అన్నారు. ఎవరి? నాయా? చంద్రబాబును గెలిపించడానిక లేదా చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ అలయన్స్ని గెలిపించడానిక? మీరు ఓట్లు చీలగొట్టడానికి పార్టీ పెట్టారా? కనీసం మునుగోడు వచ్చి డాక్టర్ కేఏ పాల్ గారు కదా మన తండ్రి లాంటి వారు, మనం సపోర్ట్ చేయాలని గద్దరన్న 30 సార్లు ఇప్పుడు వచ్చాడు, అనేక పాటలు కట్టాడు. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, ఒక్కోసారి 3-4 గంటలు. మీరు రావద్దా? అంత బిజీయా? ఛానల్స్లో మీరు మాట్లాడడానికి రోజు గంటలు గడుపుతారు. హ్యావ్ సమ్ రెస్పెక్ట్. అంబేద్కర్ స్పిరిట్ ఉంటే నేను స్టార్ట్ చేశానంటే ఆగను. చెప్తున్నానండి శ్రావణ్ కుమార్ గారు, పంచులు ఇలగల పడవు. రాజశేఖర రెడ్డికి తెలుసు, చంద్రబాబు నాయుడికి తెలుసు, మోదీకి తెలుసు, కేసీఆర్కి తెలుస్తుంది. ఇప్పుడు అది ప్రేమతో పిలుస్తున్నా, రండి. అవినీతి విడిచిపెట్టండి. మీ పార్టీ మీకుంటే ఉండండి. నాకు సపోర్ట్ చేయాలి కదా, క్యాంపెయిన్ చేయాలి కదా. మీరు వచ్చి మునుగోడు వచ్చి ఇదే లాస్ట్ కాల్ మీకు చేయను. 15 రోజులు కూడా లేదు, అర్జెంటుగా వచ్చి మీరు సపోర్ట్ చేయండి. నిజంగా నేనంటే మీకు అభిమానం ఉంటే, గౌరవం ఉంటే, బడుగు బలహీన వర్గాలకు అధికారం రావాలంటే మీరు నాతో చెప్పినయే చెప్తున్నా. ఇప్పుడు ఇది 5వసారో 6వసారో మనం కాల్ చేసుకోవడం.